వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే స్నేహంలో స్వార్థానికి చోటు లేదు. స్నేహం త్యాగానికి మరో పేరని చెప్పవచ్చు. అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా వెనకాడేదండి స్నేహం. ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. నీట మునిగిన స్నేహితుడిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు తెలుగు విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కందుకూరికి చెందిన చైతన్య, బాపట్లకు చెందిన బొబ్బ, సూర్యతేజలిద్దరూ ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు. మీలామిలా వాటర్ ఫాల్ చూసేందుకు స్నేహితుడితో కలిసి వెళ్లారు చైతన్య, సూర్యతేజ. ఈ క్రమంలో కాలు జారి ఆ స్నేహితుడు జలపాతంలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన చైతన్య, సూర్యతేజాలు కూడా లోయలో పడిపోయారు. స్నేహితుడు ఒడ్డుకు చేరుకోగా నీట మునిగి ఊపిరడక చనిపోయారు చైతన్య, సూర్యతేజ. తెలుగు విద్యార్థుల మరణ వార్త వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఇక అమెరికాలో లా అండ్ ఆర్డర్ పక్కాగా అమలు కావాలన్నా, శాంతి భద్రతలు పునరుద్ధరించాలనుకున్న ట్రంప్కు ఓటేసి ప్రెసిడెంట్గా గెలిపించాలని ఎంటర్ప్రెన్యూర్ ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి కోరారు. ట్రంప్ అధ్యక్షుడు అయితేనే దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. ప్రపంచంలో అమెరికాను తిరుగులేని శక్తిగా అవతరించాలనుకుంటే ట్రంప్కు ఓటేయాలని కోరారు. అమెజాన్ అడవుల్లో సంచరించే అరుదైన తెగకు సంబంధించిన ఫోటోలు, వీడియో తొలిసారి వెలుగులోకి వచ్చాయి. పెరువియన్ అమెజాన్ సంచరిస్తున్న ఈ తెగను మాస్కో పైర్గా గుర్తించారు. సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ ఈ ఫోటోలను విడుదల చేసింది. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నివసించే గిరిజన తెగలో ఇదే అతిపెద్దదని చెబుతున్నారు. పెరు సమీపంలోని లాస్ పిడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఈ ప్రాంతంలో మాస్కో పైరోళ్లు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ అధ్యకుడు ఆల్ఫ్రెడ్ వర్గాస్ పియో తెలిపారు. ఈ తెగవారు బయటకు రావడంతో స్థానికులకు వారి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడద అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్ సెంటర్ లేదంటే టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ జవహర్ నగర్ వీధి కుక్కల దాడిలో రెండేండ్ల బాలుడు చనిపోవడంపై రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనున్నది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలో ప్రతి కుటుంబానికి ఒక యూనిట్గా తీసుకుని యూనిట్ ఐడీతో కార్డులు తేనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఒక్కో సబ్ నెంబర్ ఇవ్వనున్నారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయనున్నారు. ఇన్నాళ్లు తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుని స్కీమ్ను అమలు చేశారు. ఇక ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటికి నుండే కసరత్తు జరుగుతుండగా సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుండి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 2 సెషన్లు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు 2వ సెషన్ ఉంటుంది. మొదటిసారి ఆన్లైన్ విధానం ద్వారా జరుగుతున్న డీఎస్సీ. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే 50% పైగా షూటింగ్ పూర్తవగా ఇటీవల మరో షెడ్యూల్ను పూర్తి చేశారు. ఈ నెల 21 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. రాజస్థాన్లో ఈ షెడ్యూల్ను ప్లాన్ చేశారు. దీంతో టీమంతా రాజస్థాన్ వెళ్తున్నారు. సినిమాకు ఎంతో కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. వెస్టర్న్ ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ యంగ్స్టర్స్ సత్తా చాటారు. శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీలో ఆక్ల ప్రణయ్ అండర్16 టీం గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. టీ శ్రీదర్శిని అండర్12 గర్ల్స్ స్టాండర్డ్ ఫార్మాట్తో పాటు టీం ఈవెంట్లో సిల్వర్ మెడల్ గెలిచింది. షస్విజన్ కూడా సిల్వర్తో మెరిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.